ఓకేనా? అందరికీ నమస్కారం. జార్జ్ బెర్నార్డ్ షా సినిమా గురించి ఒక మాట అన్నాడండి, సినిమా వాళ్ళని తక్కువగా అంచనా వేయకండి, ఏదో ఒక రోజుకు వాళ్ళు ప్రపంచాన్ని శాసిస్తారు అని. రొనాల్డ్ రీగన్, ఎంజీఆర్, ఎన్టీఆర్, అన్నాదొరై, కరుణానిధి, జయలలిత, రేపు పవన్ కళ్యాణ్. ఎందుకంటే ఈ సినిమా వాళ్ళు ఒక జీవితాన్ని రచించుకుని 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు కష్టపడి ఒక అంతస్తు నిర్మించుకున్నట్టుగా మా జీవితాలను నిర్మించుకుంటామండి. అలా నిర్మించుకుని మీకోసం వచ్చే వాళ్ళల్లో అదిగో ఆయన ఒకడు వచ్చాడు. వాళ్ళు మీరు ఎలా ఉన్నారంటే, మొన్న మీరు చాలామంది చూసి ఉంటారు, ఎంజీఆర్ని ఫాలో అవ్వమని నేను ఆయనకు ఒక సలహా ఇచ్చా, నువ్వు ఎంజీఆర్ని ఫాలో, ఎంజీఆర్ నటిస్తూనే చివరికి ముఖ్యమంత్రి అయ్యాడని. చాలామంది కాదు 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 ఆయన మాలోకి వచ్చేయాలంట, మీరు వెళ్ళిపోవాలంటారు. నేను ఎప్పుడో చెప్పాను, ఒకసారి ఫాలో అవ్వాలంటున్నా అమ్మయ్య, నా ఫ్యాన్స్. ఎందుకంటే నాన్న, మనం సినిమాలో చెప్పే మాట ఒక్కొక్కసారి వాయిస్ ఆఫ్ అమెరికా కంటే గొప్పదండి. ఎందుకంటే అలా రీచ్ అయిపోతుంది, సందులు గొందులు ఇళ్ళు టీవీల్లో కూడా వెళ్ళిపోతుంది ఆ మాట. పవన్ కళ్యాణ్ రేంజ్ ఆడి చెప్తే ఎంత దూరం వెళ్తుంది ఆ మాట. కాబట్టి ఒక సమాజాన్ని ఇజ్జేయటం కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ సినిమా. ఆ సినిమాలో నుంచి మీకోసం, అంటే నాకింత చేసిన వాళ్ళ కోసం నేనేం చేయాలి అని వచ్చేసిన మహానుభావుల్లో లేటెస్ట్ పవన్ కళ్యాణ్ ఉన్నాడండి. చాలాసార్లు చెప్పాను మీకు నేను, మేము ఒక సినిమా రాయలా, కానీ ఆయన అంటే ఎందుకో ప్రాణం. చిన్నప్పటి నుంచి ఆ మెగాస్టార్ ఇంట్లో అతన్ని చూస్తున్నప్పుడు మధ్య మధ్యలో మాట్లాడతా, మీ యంగ్ చూసి నవ్వుతాడు. ఎందుకు నవ్వుతాడు నాకు తెలియదండి, అది వాళ్ళన్నా చెప్పమన్నాడు. ఇప్పుడు నవ్వుతున్నాడు, అది నవ్వుతాడు అలా మధ్య మధ్యలో మాట్లాడతా అలా నవ్వేసుకుంటాడు ఏంటో. అది నేను చాలాసార్లు పట్టుకుందామని చూస్తే నాకే దొరకట్లా. 350 సినిమాలు క్యారెక్టర్లు క్రియేట్ చేసి నాకే ఈయన ఎందుకు నవ్వాడు ఇప్పుడు అని. ఎందుకంటే ఆయనలో ఒక యోగి ఉన్నాడండి, ఆయనలో ఒక అల్లూరి సీతారామరాజు ఉన్నాడు, ఒక భగత్ సింగ్ ఉన్నాడు, చెగువీరా అన్ని చేస్తున్నారు మా వాళ్ళు. అలాంటి వాళ్ళు ఇవాళ సమాజానికి కావాలండి. సో అలాంటివన్నీ కూడా ఇవాళ మా తెలకపల్లి రవి గారు దీన్ని అద్భుతంగా సమీకరించాడండి. రావికొండలరావు, ఒక విఏకే రంగారావు, వాళ్ళిద్దరికీ తెలిసినంత సినిమా నాలెడ్జ్ ఎవరికి తెలియదండి. వారిని కలుపుకుని మీరు ఇంకా మంచి పుస్తకాలు ఇలా తీసుకురావాలండి. ఎందుకంటే చరిత్ర వెనక్కి వెళ్ళిపోయిందంటే జ్ఞాపకాలు ఉండవండి, ఎవరికి కూడా జ్ఞాపకాలు ఉండవు. అందుకని ఆ చరిత్ర వెనక్కి వెళ్ళిపోయేలోపే ఇలాంటివి తీసుకురావాలి. చలంగారు ఏం మాట్లాడాడు, విశ్వనాథ్ గారితో వ్యాసం రాయించిన అంత మీదేనండి, అసలు కే విశ్వనాథ్ గారు అసలు దొరకడం మనకి, ఆయనతో రాయించుకొచ్చారండి తీసుకొచ్చి. నిజంగా మీరు రేపు పెద్దని ఈ పుస్తకం చూస్తే తెలుగు సినిమా చరిత్ర అద్భుతంగా మీకు లభిస్తుంది, అర్థమైందా? అందుకని ఇంత గొప్ప సినిమాని ఎవరు ఆవిష్కరిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పాడు ఆయన. నిజంగా నేను అనుకున్నా, అంత సహృదయం ఉన్న మనిషి వచ్చి ఈ పుస్తకాన్ని ఆవిష్కరిస్తే ఇది ఎక్కడ సరిపోద్దండి, అక్కడెక్కడన్నా పెడదాము, కనీసం 10,000 మంది వచ్చేస్తారు వాళ్ళు అంటే, 10,000 మంది వచ్చి పడిపోతారు, ఎలా పెడతారు మీరు అన్నాను. ఏదోనండి తెలియకుండా నాటకం ఆడాడు కానీ మీకు తెలియకుండా అట్లుండదు. బెజవాడ నుంచి వచ్చామని అరుస్తున్నారు, నాకు వినపడుతుంది. బెజవాడ మనదిరా, బెంగాల్ మనదిరా, కాదని ఎవడన్నా అంటే ఖమ్మం మెట్టు దాకా మనదేరా అని చిన్నప్పుడే విన్నాం బ్రదరు మనం. అంచేత అద్భుతమైన సినిమా గురించి మీరు అందరూ కూడా గౌరవంతో ఉన్నారు. ఆయన కూడా సినిమా గురించి మర్చిపోతున్నానా, సినిమా గురించి మర్చిపో. ఆ సినిమా ద్వారా ఎంత మనం పంపదలుచుకున్నామో మీ అంటే, ఇక్కడ చాలామందికి మాట్లాడాలి కాబట్టి, తను మాట్లాడాలి కాబట్టి నేను చెప్పట్లా, ఎన్నో సినిమా ద్వారా ప్రక్రియలు మారినాయి. సారా నిషేధం ఒక సినిమా మూలంగా అయింది, మౌన పోరాటం మీరు చూసి ఉంటారు, ఇవాళకి ఆడపిల్లలు ఫలానా అమ్మాయి మౌన పోరాటం అని కూర్చుంటారు. ఇవన్నీ ఎవరిచ్చిన సందేశాలు? సినిమా ఇచ్చిన సందేశాలు.
సో సినిమా ద్వారా వెళ్ళే సందేశం మనం 100 సభలు పెట్టిన దానికంటే ఒక్క సినిమాలో చెప్పే మాట వెళ్ళిపోతుంది. అంచేత అంత గొప్ప సినిమా ఈయన సమీకరించడం, దాన్ని మా సోదరుడు పవన్ కళ్యాణ్, సోదరుడు కూడా కదా కొడుకులు అంటాడు నాకు చిన్నపిల్లాడు, ఆయన ఆవిష్కరించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది ఇంకా అద్భుతంగా హిట్ అవ్వాలి, ఇలాంటి పుస్తకాలు మరి ఎన్నో రావాలని కోరుకుంటూ సెలవు.